మెట్రోలో ప్రమాదం జరిగింది దాదాపు ఆరుగురికి తీవ్రమైన గాయాలు తగిలాయి అనేది తెలుస్తా ఉంది ఈ కంపెనీలో సేఫ్టీ ఆడిట్ సక్రమమైన పద్ధతిలో లేకపోవడం వల్ల పరివేక్షణ సక్రమంగా లేకపోవడం వల్ల జరుగుతున్న ప్రమాదాలని నేను భావిస్తా ఉన్నాం సేఫ్టీ ఆడిట్ కి సంబంధించిన అన్ని ప్రమాణాలు పాటిస్తే ఇట్లాంటి ప్రమాదాలు జరగడానికి చోటు లేదు అదే కాకుండా అనేక సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నప్పుడు హెట్రో మేనేజ్‌మెంట్ మీద చర్యలు తీసుకోవట్లేదు దానివలే పునరావృతం అనేది జరుగుతా ఉంది ఇవన్నిటికి సంబంధించిన దానిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గాని ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ గాని అట్లాగే ఇక్కడున్న జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తే ఈ ప్రమాదాలు తగ్గేదానికి అవకాశం ఉంటుంది లేనట్లయితే మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి దీన్నైనా సమగ్రంగా వెంటనే పరిశీలించాలి సమగ్రంగా విచారణ జరపాలి హెట్రో మేనేజ్మెంట్ మీద చర్యలు చేపట్టాలి ఎవరైతే దెబ్బలు తగిలాయో వాళ్ళకి ఉచితంగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సి ఉంది క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వైద్యం మెరుగైన వైద్యం ఇవ్వాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది విశాఖపట్నం జిల్లా నక్కపల్లి వద్ద కలిగినటువంటి హెట్రో డ్రగ్స్ మందుల కంపెనీలో ఈ రోజు సాయంత్రం 7:30 సమయంలో పెద్ద ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఎంత మందికి గాయాలయ్యాయి ఎంత మందికి ప్రమాదం జరిగింది అనేది ఇప్పటికీ కూడా స్పష్టత లేదు బాధ్యత కలిగినటువంటి హెట్రో మేనేజ్‌మెంట్ గాని అధికారులు గాని సంఘటన జరిగి సుమారుగా 3 గంటలు అవుతున్నా సరే అది ప్రకటించలేదు దీని మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎంత మందికి గాయాలయ్యాయి వారిని ఎక్కడికి తీసుకెళ్లారు అనేది స్పష్టంగా మేనేజ్‌మెంట్ ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రకటించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు కంపెనీ లోపలికి ప్రెస్ వారు అధికారులు వెళ్లారు కంపెనీ మేనేజ్‌మెంట్ వాళ్ళకి తప్పుడు సమాచారం చెప్తా ఉంది మేము సిఐటి గా సిపిఎం పార్టీగా మా నాయకులు వైజాగ్ లో ఈ క్షతగాతం తీసుకెళ్లినటువంటి మెడికవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నారు అంబులెన్స్ లో ఆరుగురిని అక్కడ దించడం జరిగింది అయితే కంపెనీ మేనేజ్‌మెంట్ కేవలం ఇద్దరు మాత్రమే వైజాగ్ పంపించామని చెప్పేసి ఇక్కడ సమాచారం చెప్తా ఉన్నారు దీన్ని బట్టి చూస్తే ఈ ప్రమాదం యొక్క తీవ్రత ఎంత ఎక్కువ ఉందనేది స్పష్టమవుతా ఉంది ఈ రకంగానే కంపెనీ యాజమాన్యం అనేక పర్యాయాలు కార్మికుల యొక్క జీవితాలతో ఆటలాడుతూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు వెంటనే ప్రభుత్వ అధికార యంత్రాంగం స్పందించి ఈ ప్రమాదంలో ఎంతమంది గాయాలు పాలయ్యారు అనేది స్పష్టంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అధికారులు కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏదో తూతూ మంత్రంగా చర్యలు చేపట్టడం తర్వాత దాన్ని మర్చిపోవడం జరుగుతూ ఉంది ఆ రకంగా కంపెనీ యొక్క నిర్లక్ష్యం కారణంగానే కంపెనీ యొక్క భద్రత వైఫల్యం కారణంగానే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించాలి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతా పరమైనటువంటి చర్యలు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరైతే ఈ ప్రమాదంలో గాయాలు పాలయ్యారో వారికి మెరుగైనటువంటి వైద్యం అందించి వారిని ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కంపెనీ యాజమాన్యం మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని ఇటువంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం